కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో గత నెల 23 నుండి లాక్డౌన్ చేపట్టినప్పటి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పేదలను ఈ పరిస్థితులలో ఆదుకోవాలని, నేను ఉన్నానని భరోసా కల్పించాలని ఉద్దేశంతో మా వంతుగా తెలంగాణ రాష్ట్రంలో వలస కార్మికులకు, పేదలు, నిరుపేదలకు ఎల్బీ నగర్, నాగోల్లో ప్రతిరోజు దాదాపుగా 500 మందికి తెలంగాణ యువజన విభాగంలో తెరాస రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ వై సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో భోజన సదుపాయం కల్పిస్తున్నామని, తెలంగాణలో లాక్డౌన్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు వలస, పేద, నిరుపేదలకు భోజన సదుపాయం కల్పిస్తామని తెలిపారు వై సతీష్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్. సతీష్ రెడ్డి, టీఆర్ఎస్ స్టేట్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ని. మేము గత 15 లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత 10 రోజుల నుంచి మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ప్రతిరోజు దాదాపు 500 మంది వరకు మేము అన్నదానం చేస్తున్నాము. అంతేకాకుండా ఈ దగ్గరలో ఉన్న వలస కార్మికులకు, డైలీ వేజ్ లేబర్కి ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే అన్నం లేక అలమటిస్తున్నారో వాళ్ళందరికీ కూడా పోయి ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చేస్తున్నాము. ఈ విధంగా దీన్ని లాక్డౌన్ కంప్లీట్ అయ్యే వరకు ప్రతిరోజు చేయడానికి మేము రెడీగా ఉన్నాం, చేస్తున్నాం కూడా. నాతో పాటు మా కౌశిక్ ప్లస్ రాజు మరియు నవీన్, ఈ ముగ్గురు కూడా 10 రోజుల నుంచి నాతో పాటు ఉంటూ నాతో పాటు సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.